బాగుంది. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మమ్మీ మార్నింగ్ చేసేసి మంగళవారం రోజు షూట్ చేశామండి. తెప్పించేస్తున్నానండి, నేను దోశ చేస్తున్నాను. గురువారం రోజు అప్లోడ్ చేస్తాను. మంగళవారం గురువారం రోజు కొంచెం ఆనియన్ వేసుకున్నానండి పైన. ఆనియన్ కొంచెం అల్లం ఉంటుంది కదా, అల్లం ముక్క చిన్న తురుముకుంటాను. కారం ఉంటుంది కదా, కారం వేసాను. అందరం అయితే తినేసానండి. మా వారింటికి వెళ్ళొచ్చారు కదా, వాళ్ళు తీసుకొచ్చారు పిల్లలకి. అంటే ఫోటో అని చెప్పి వీడియో తీశాను ఒక 1 మినిట్. రోబోట్ దిస్ ఇస్ ఓన్లీ శాంపుల్ మమ్. గోకర్కాయలు ఉంటుంది కదా, కట్ చేయడం అంటే అది పీచు ఉంటుంది కదండి, దాన్ని తీసేసుకోవడమే. రెండు గ్లాసులు ఒక గ్లాస్ డైనా మమ్మీ నీకు జాలరా, మళ్ళీ ఎక్కువ కళ్ళు రాదు, మళ్ళీ పిచ్చి పిచ్చి చేస్తావు. కొంచెం టిక్క టిక్క చేస్తానని అందుకోసమని వద్దని చెప్తున్నా నేను. మనం చాలా వద్దైంది కాబట్టి కొంచెం బాధపడమని వాడుతున్నారు. సర్లే అని వదిలేసాను నేను. ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయండి, టిఫిన్ తినేసినాయి, బట్టలు అయిపోయాయి, ఎక్కువ తీసుకోవాలి. అవి గిల్లుకున్న తర్వాత బాయిల్ చేసుకున్నానండి. ఒక 10 మినిట్స్ అలా బాయిల్ చేసుకోవడం మనకి అలా అయితేనే బాగా వస్తుంది. బాయిల్ చేసుకుని కర్రీ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. ఓకే మమ్మా. కర్రీ వండేసానండి నేను. కొబ్బరి పండు ఉంటుంది కదా మమ్మీ, అది యూజ్ తీసేరాడు వచ్చారు. 3-4 డేస్ పైన ఎల్లో కలర్ లాంటి పెట్టింది, కొంచెం పచ్చగా ఉందని. ఆ పొట్టుగా మమ్మీ పిల్లలైతే అసలు తినరండి, వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇంకా హాఫ్ మిగిలిపోయింది, అలాగే పుష్టిపోతుంది, ఖరాబ్ అవుతుంది అనేసి మొత్తం పీసెస్ లాగా కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అది చాలా హీట్ అండి, ఎక్కువగా తినకూడదు. నేను 2 డేస్ బాగా తిన్నాను, అసలు కళ్ళు అనేవి నాకు మంట వచ్చినాయి చాలా సేపు. ఈవినింగ్ టైంలో నాకు అర్థమైపోయింది ఎక్కువగా తినొద్దని. ఇప్పటికి కూడా ఇంకొక బాక్స్ ఉందండి ఫ్రిడ్జ్లో, ఆ బాక్స్లో ఇంకా హాఫ్ అలానే ఉండిపోయాయి. 3-4 డేస్ కంటిన్యూగా తిరిగి వస్తే వస్తే సమ్మర్ కదా అని అలాగే ఉంచాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. నేనైతే అలాగే ప్లెయిన్గా తినేసాను. మా వారైతే షుగర్ కొంచెం పైన చల్లుకుంటున్నారు. ఇంకా 2 టమాటా ఇస్తున్నానండి కూరలో. నేను అవేం చూపించలేదు అనుకున్నాను, కూర ఉండేది తర్వాత యాడ్ చేశాను. అంటే కూర స్టవ్ మీద పెట్టుకొచ్చిన తర్వాత నేను పప్పాయ అనేది కట్ చేసుకున్నాను అనుకుంటాను. సరిగ్గా ఐడియా లేదండి నాకు. ఒక 2 వీక్స్ వేసాను దాంట్లో గోకర్కాయలు. ఎప్పుడు వచ్చైతే నేనేనండి, బాగుంటుందని పక్కన వాళ్ళకి మాట్లాడుతున్నారు, చూద్దామని వేసాను. నాకు అంత బాగా ఏమనిపించలేదు అసలు. కొంచెం ధనియాల పొడి ఉంటుంది కదా, ఒక 1 టీ స్పూన్ వేసుకున్నానండి ధనియాల పొడి. కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నాను. మసాలా గరం మసాలా ఉంటుంది కదా, మనం ఇంట్లో చేసుకుంటాం కదా, మసాలా పొడి వేసాను. కొంచెం వేసుకున్నాను. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మెల్లగా కలుపుకోవాలండి. తింటారో లేదో అని 2 ఎగ్స్ వేసానండి నేను. కానీ ఎగ్ మొత్తం పీసెస్ లాగా అయిపోయింది అసలు, ఎవరికి సరిగ్గా రాలేదు. ఆ పీసెస్ కలుపుకుంటుంది గోగర్కాయలకి. ఆఫ్టర్నూన్ అండి, కాసేపు క్యారమ్స్ ఆడాము పిల్లలతో.
నెయ్యి చేసుకున్నాం. చాలా మీగడ ఉందండి, చాలా ఉంది. నెయ్యి కూడా ఉంది ఇంట్లో, కానీ మీగడ ఎక్కువ రోజులు ఉంచితే కొంచెం బాగుండట్లేదు. అందుకోసమని చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అయిపోతుంది కదా అని నేను నెయ్యి చేసుకుంటున్నాను. నాకు ఇంట్లో పాలతోటే వచ్చేసిందండి మీగడ. లీటర్ తీసుకుంటాను కదా, నాకు నెయ్యి అయితే హాఫ్ కేజీ దాకా వస్తుంది మంత్లీ. ఇంకా 6 ఇయర్స్ నుంచి అయితే, 5-6 ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నానండి నేను ఇంట్లో, తప్పకుండా చేసుకుంటున్నాను. బయట నెయ్యి అంటే ప్యూర్ ఉండదు కదండి, అందుకోసమని నేను అసలు తేను బయట నెయ్యి అనేది ఎప్పుడు పర్లేదు అలాగే పెట్టేస్తాను పిల్లలకి, కానీ బయట అయితే అస్సలు కొనుక్కురాను నేను. నెయ్యి ఒకటి, హనీ ఒకటి అస్సలు తీసుకొని బయట. హనీ అయితే ఊళ్ళో ఎవరైనా అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకుంటాము. కల్తీ అనేది బాగా ఉంటుంది కదా, బయట కొనడం కంటే పెట్టకపోవడం బెటర్ అండి పిల్లలకి. మీగడ ఉంటుంది కదా, ఆ మీగడ మొత్తం నేను మిక్సీ జార్లో వేసుకుంటాను. వేసుకుని ఒక రౌండ్ అలా తిప్పిన తర్వాత కొంచెం కూల్ వాటర్ ఉంటాయి కదండి, కూల్ వాటర్ వేసుకుంటే మనకి వెన్న అనేది చాలా బాగా వస్తుంది. ఇదిగో చూడండి ఇలా వస్తుంది మనకి. మనం దాని అంతటిని మనం ఇందులో నెయ్యి అయితే చేసుకుంటామో ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, నేను కూడా ఎట్లా ఉంటుందో అనుకున్నాను, కానీ ఒక 10 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది. అదైతే నెయ్యి చేసేస్తున్నానండి. నేను బనానా ఉన్నాయి దేవుడి దగ్గర పెట్టాను కదా, ఆ రెండు అలాగే ఉన్నాయి. పిల్లలు తినమంటే తినట్లేదు, ప్లెయిన్గా బనానా తినడం అంటే అసలు ఇష్టం ఉండదండి. అక్కడ కొంచెం జ్యూస్ లాగా చేసుకున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఈవినింగ్ లేవగానే తాగేస్తాం. కొంచెం అయితే ఒక 4-5 బాదం వేసుకున్నాను, కాజు వేసుకున్నాను, పాలు వేసుకున్నాను. కొంచెం లూజ్గా చేసుకుంటేనే బాగుంటుందండి మనకి, ఎందుకంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా మళ్ళీ గట్టిగా అయిపోతుంది. అందుకే కొంచెం లూజ్గా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగుంటుంది. ఇంతకుముందుకు బీట్రూట్ జ్యూస్ తాగేదానండి రెగ్యులర్గా, కానీ నాకు ఎన్ని జ్యూస్లు తాగినా కూడా ఇది భలే నచ్చింది అసలు. అందుకోసం రెగ్యులర్గా ఒక్క బనానా ఉన్నా నేను ఒక్కదాన్నైనా చేసుకుంటున్నాను. జ్యూస్ అనేది నాకు ఎందుకో బాదం మిల్క్ తాగిన ఫీలింగ్ వస్తుంది, అందుకోసం రెగ్యులర్గా చేసుకుంటున్నాను నేను. ఈవినింగ్ అండి, మధ్యాహ్నం మా వారు చికెన్ తీసుకొచ్చారు. ఇలా ఫ్రెండ్ ఎవరు తీసుకుంటుంటే సర్లే తీసుకెళ్దాము నేను కూడా ఇచ్చారంట. ఇంకా మధ్యాహ్నం కర్రీ చేశాను కదా, నాకు అప్పుడు ఇంట్రెస్ట్ లేదు వండడానికి, మళ్ళీ అది వేస్ట్ అయిపోతుందని నైట్ బిర్యానీ చేస్తున్నాను నేను. కూర కోసమని కొట్టించారు కదా, ఇంకా పిల్లలేమో బిర్యానీ చేయి మమ్మీ చాలా రోజులు అయింది కదా అన్నారు. సర్లే ఇంకా మన వరకే కదా అని నేను చిన్న పీసెస్ అయినా పర్లేదని బిర్యానీ చేశాను పిల్లల కోసం. ప్రాసెస్ అయితే మొత్తం ఏం చూపించలేదండి, చాలా వీడియోస్లో ఉంది. కావాలంటే ఈసారి తప్పకుండా చూపిస్తాను. కొన్ని పీసెస్ తీసి పక్కన ఇలా ఫ్రై చేశానండి, మనం అన్నీ కలుపుకుంటాం అదే పీసెస్తో కొంచెం ఆయిల్ వేసి ఇలా చేసుకోవడం మనకి చాలా బాగుంటుందండి బిర్యానీ.